వాయుగుండం తీరం దాటనుంది. పుదుచ్చేరి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో అల్లకల్లోలంగా మారింది సముద్రం. అలలు రాకాసియలలుగా మారి ఎగసిపడుతున్నాయి. తీరం దాటాక క్రమంగా బలహీనపడనుంది వాయుగుండం. ఏపీలోని 5 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని, దక్షిణ కోస్తా రాయలసీమలో కొండపోత వర్షాలు కురుస్తాయని, నెల్లూరు జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వాన దంచుకొడుతున్నట్లు తెలుస్తుంది. కృష్ణపట్నం, బాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం, విశాఖ, కళింగపట్నం పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ అలర్ట్ అయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు మెట్ల మార్గం మూసేశారు. సో నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై సీఎం ఆరా తీస్తున్నారు. కొండపోత వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలతో అలర్ట్గా ఉండాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.